మరి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యాపారానికి సాగునీటికి అది ఒక స్వర్ణయుగం అధ్యక్ష రాజన్న రాజ్యం అది రైతు రాజ్యం మనం ఈ సందర్భంగా రైతు రాజ్యం గురించి మాట్లాడాలి రైతు రాజు గురించి మాట్లాడాలి రైతు నాయకుడి గురించి మాట్లాడాలంటే స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ గారు అధ్యక్ష ఆయన సహకార వ్యవస్థను తెచ్చారు అధ్యక్ష అదే విధంగా జమీందారీ వ్యవస్థను రద్దుపరిచారు ఆ తర్వాత స్వర్గీయ దేవిలాల్ గారు అధ్యక్ష 10,000 లోపు రుణాలను మాఫీ చేశారు అధ్యక్ష ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ మన రాజన్న రాష్ట్ర ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతు రుణాలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాఫీ చేయాలనేసి కేంద్రంపైన ఒత్తిడి తెచ్చి ఆ క్రమంలో దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేయించిన వ్యక్తి మన రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అదే విధంగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తానని హామీ ఇచ్చి ఆయన ప్రమాణ స్వీకారం రోజే తొలి సంతకం పెట్టిన వ్యక్తి అధ్యక్ష మన రాజశేఖర్ రెడ్డి గారు అదే విధంగా రైతులకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయలతో కోటి ఎకరాలను సాగులేకి తీసుకొని వచ్చేందుకు జలయజ్ఞాన్ని చేపట్టిన వ్యక్తి మన రాజశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా రైతుల పట్ల చిత్తశుద్ధి చూపిన నాయకుడు ఎవరు అంటే ఈ దేశంలోనే ఒక దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మనం ఘనంగా గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అనేక రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన మోడల్స్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు చాలా రాష్ట్రాల్లో ఈ రోజుకి అమలవుతున్నాయి అధ్యక్ష ఉచిత కరెంటు కూడా దాదాపు 5-6 రాష్ట్రాల్లో అమలవుతోంది అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టినటువంటి 63 ప్రాజెక్టులు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు వైడనింగ్ వెలిగొండ గండికోట సిబిఆర్ అప్గ్రేడేషన్ బ్రహ్మం సాగర్ పూర్తి చేయడం తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం తాటిపూడి పుష్కర లిఫ్ట్లను పూర్తి చేయడం హంద్రీనీవ మొదటి దశను పూర్తి చేయడం గాలేరు నగరి హెచ్ఎల్సి మోడర్నైజేషన్ చెప్పుకుంటూ వెళ్తే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రైతు రాజన్న నీళ్లు తెస్తున్నాడు అని ఎదురు చూసిన ఒక నమ్మకం అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారంటే